పర్మిషన్ ఉందా ఆ ల్యాండ్ ఎవరిది? ఆయన ఏదో వెళ్ళేటప్పుడు టెంకాయ కొట్టేస్తే అదేమైంది అని అడుగుతారు. ఆ ల్యాండ్ ఎక్కడుందో చూపించమనండి, అది చూపించమనండి, రికార్డ్స్ చూడండి. మనము ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండో లేదా టీటీడీ ల్యాండ్లో ఎవరో టైం పాస్కి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రం అంతా టెంకాయలు కొట్టేశాడు. ఆ టెంకాయలు మొత్తం కొట్టడమే తప్ప, శిలాఫలకాలు పెట్టడమే తప్ప, అన్ని పోర్ట్లు కానీ ఈరోజు జరుగుతున్న అంత డెవలప్మెంట్ జగన్ గారు చేస్తున్నారు. మరి శిలాఫలకం పెట్టడం పెద్ద విషయం అంటావు, మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో పుట్టినోడికి టెంకాయ కొట్టడం ఏంటి? ఆయన ఉన్న పీరియడ్లో ఫినిష్ చేయలేడా? ఆయన ముఖ్యమంత్రిని చేసిన పార్టీని వదిలేసి ఓ చెప్పుల పార్టీ పెట్టి మళ్ళీ బీజేపీలో పోయి దానికి ఏడవాలి ఆయన, దీనికి ఎందుకు ఏడవటం? ఇప్పుడు మన రాయల చెరువులో వాటర్ గేమ్స్ పెట్టాలని చెప్పి సార్ని అడగటం జరిగింది, దానికి ఓకే చెప్పారు. స్టేడియం వచ్చి మనకి తిరుపతిలో ల్యాండ్ లేదు, రేణిగుంట వడమల్పేట తిరుపతి రూరల్లో ఎక్కడైతే ల్యాండ్ మనకు దొరుకుతుందో 20 ఏకర్స్ కావాలి, మినిమం 20 to 25 ఏకర్స్. అది ఇప్పుడు దొరకగానే దాన్ని పెడతారు, ఎందుకంటే మూడుకి మనకి ఓకే చెప్పారు, తిరుపతి, మంగళగిరి, వైజాగ్. అందరూ హైదరాబాద్ పోయి పడుకొని ఉండారు, షూటింగో డబ్బింగో ఉన్నట్టుంది, హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఇంకా చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది, ఆయన అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ వెళ్ళి వెళ్తాడు. ఇంకా పప్పు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో నేనైతే క్లియర్గా చెప్పగలను, మొన్ననే మీరు టైమ్స్ నౌ సర్వే కూడా చూశారు, ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా తన పాదయాత్రలో తాను చూసింది, తాను విన్నది డైరీలో నోట్ చేసుకొని తాను ప్రామిస్ చేసినది దాదాపుగా 98-99% పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందరూ ఎన్నికల ముందు చెప్తారు, ఎన్నికలైన తర్వాత మర్చిపోతారు, మళ్ళీ ఎన్నికలు వస్తే హడావిడిగా ఏదో చేశాము మమ్మ అనిపించాలనుకుంటారు. కానీ అలా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటిని ఒక సైడు రాబడుతూనే మన రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలన చేసే విధంగా పేద ప్రజలకి ఏ విధంగా సంక్షేమ రూపంలో అండగా నిలబడుతూ రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తూ, మీరందరూ చూస్తున్నారు, స్పోర్ట్స్ని డెవలప్ చేస్తూ, ఇలా ప్రతి దాంట్లో కూడా గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేలు మంత్రులు గడప గడపకు వెళ్ళి ఆ గ్రామాల్లో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే, మరి ఏ ఒపీనియన్ తీసుకున్నా, ఏ సర్వే తీసుకున్నా, ఏ లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకున్నా, ఏ బై ఎలక్షన్స్ తీసుకున్నా, ఒకటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి మేము సపోర్టివ్గా ఉంటాం. అందుకే క్లియర్గా నేను చెప్పగలను, 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు డిసైడ్ అయ్యారు. అందుకే